ఇదేంటి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు లక్షలాది మంది చూస్తున్నటువంటి సాక్షి టీవీలో కనిపిస్తున్నారు ప్రత్యక్షంగా ఆయన మన కంటికి కనిపిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి ఎందుకు చూడమంటున్నానంటే మీకు ఇప్పుడు ఓ పచ్చ మీడియాలో వచ్చిన వార్తను నేను చూపించబోతున్నాను ఏం సార్ మీరు రాష్ట్రం ప్రజలకు కనిపించకుండా పరారైపోయారట ఎక్కడో గ్రౌండ్లో ఉన్నారట కొద్దిసేపటి క్రితం వార్త చూశాను మీరేమో ఇక్కడ సాక్షి టీవీలో ప్రత్యక్షంగా అందరికి కనిపిస్తున్నారు లక్షలాది మంది టీవీ చూస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు అన్న నమస్కారం నమస్తే నాకు నాకు ఇప్పుడే తెలిసింది నా నా నోటీస్ కూడా ఇప్పుడే వచ్చింది ఓకే కొన్ని టీవీల్లో మేమేదో అండర్ గ్రౌండ్ పోయినామని చెప్తా ఉన్నారు పన్నాడులో మేము ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు మా కుటుంబంలో ఎనిమిదోసారి మేము పోటీ చేస్తూ ఉన్నాం వరుసగా నే నేను నేను ఐదోసారి పోటీ చేస్తా ఉన్నాను ఏ ఎక్కడా కూడా పారిపోవాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా మేము కార్యకర్తల కోసం పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పార్టీ కోసం మా కేడర్ కోసం నిలబడతావు అంతేగాని ఎవరినో చూసి పైపడాల్సిన అవసరం లేదు ఎవరైతే నా మీద పోటీ చేసిన బ్రహ్మానంద రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను రెండు వేల తొమ్మిదిలో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు అవును రెండు వేల పన్నెండులో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగం చేశారు రెండు వేల పద్నాలుగులో నా మీద పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తారు ఓడిపోయారు ఇప్పుడు కూడా అదే రెండు వేల తొమ్మిదిలో నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతూ ఉన్నాం కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉందో ప్రీ ప్లాన్డ్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను ఎలాగైనా సరే ఓడించాలి నన్ను నిలువరించాలనే ఒక ఆలోచనతోటి ఒక్క పది రోజుల ముందు ఎస్పీని మార్చారు ఒక్క రెండు రోజుల ముందు ఎలక్షన్స్కి రెండు రోజుల ముందు ఒక సిఐని కారం ఒక సిఐని కూడా నారాయణ స్వామి అనే సిఐని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది నారాయణ స్వామి అనే సిఐ గతంలో అదే కారం ఎస్ఐగా ఎస్ఐ గా పనిచేశాడు అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నారాయణ స్వామి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు వీళ్ళకి ఒత్తాసుగా ఎస్పి బిందుబాధ్ ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు సంబంధించిన నాలుగే నాలుగు గ్రామాల్లో ఆడ రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికతోటి ఒకటి తొబ్బురుగోడు రెండు ఒప్పిచెర్ల మూడు మూడు చింతపల్లి నాలుగు గేట్ ఈ నాలుగు గ్రామాలలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూతుల్లో ఉంచి లాగేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గొడవలు చేసింది వాళ్ళు కొట్టింది వాళ్ళు దెబ్బలు తిన్నది మా వాళ్ళు ఈరోజు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ అల్లర్ల కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సిఐ నారాయణ స్వామి ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాడు ఓకే మేమేద పారిపోయినాము మేమేద గొడవలు చేసినామని కొంతమంది మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మాకంత అవసరం లేదు దమ్ము ధైర్యం ఉంటే ఏ మీడియా అయితే ప్రచారం చేశారో వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను చెప్తా ఉన్నాను మీరు ఏ రకంగా ఏ విషయం కావాలన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను మేము మేము ఎక్కడా కూడా మాకై మేము గొడవలు చేయాల్సిన అవసరం లేదు ఈరోజు మేము గొడవలు చేస్తే మేము కావాలని చేస్తే మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తిట్టారు ఎస్ గడిచిన నాలుగు ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా గొడవలు జరగని సంఘటన కానీ ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయని అంటే ప్రీప్లాన్గా వీళ్ళందరూ కూడా నన్ను నిలవరించాలి నన్ను ఓడించాలని ఒక కుట్రతోటి ముందస్తు కుట్రతోటి వాళ్ళు ఈ రకమైన దాడులు చేసి భయభ్రాంతం చేసే కార్యక్రమం చేశారు ఎంత దుర్మార్గమైన విషయం అంటే కొన్ని ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గ్రామాల్లో సరిగా పోలింగ్ జరగదు సరిగా సెక్యూరిటీ ఇవ్వరని మేము ముందస్తు అనుమానంతో హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన దాన్ని కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయకుండా కలెక్టరు ఎస్పి ఇద్దరు కలిసి దాన్ని బుల్డోజ్ చేసేసి ఈరోజు ఈ దాడులు ఈ గొడవలు జారటానికి కారణం ఎస్పీ బిందుమాధవ్ జిల్లా కలెక్టరు సిఐ నారాయణ స్వామి ముగ్గురే కారణం వల్లే గొడవలు జరిగినాయి సార్ ఇదేంటిది మాచర్లలో రక్తం పారాల్సిందే ఎన్నికలైనటువంటి రోజున మరుసటి రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త మాచర్లలో రక్తం పారాల్సిందే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి సోదరుల అరాచకం అనంటూ మరుసటి రోజు కూడా మీ సోదరుడి ఫోటోతో సహా వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు సార్ సార్ వాళ్ళు ఒక ఒక సంవత్సరం నుంచి ఒక ప్రీ ప్లాన్గా ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడులో మా మీద ఒకే దుష్ప్రచారం చేస్తూ మా మీద లేనిపోని కూడా కథనాలు ప్రచురిస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని అర్పలాపాలు చేసి మమ్మల్ని ఏ ఏదో రకంగా కూడా ఓడించడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఏ రకంగా కూడా మనం నిలవరించడానికి ప్రయత్నం చేసినా మేము లోకల్గా ఉంటాం గడిచిన నాలుగు ఎలక్షన్లో ఏ రకంగా కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచామో ఖచ్చితంగా మీరే చూస్తారు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు జూన్ నాలుగో తారీఖు ఏదైతే పోలింగ్ ఏదైతే ఆ రోజు రిజల్ట్స్ రాబోతా ఉన్నాయో మంచి మెజారిటీ తోటి బ్యాచ్ల నుంచి ఐదోసారి నేను గెలవబోతా ఉన్నాను రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టబోతా ఉన్నారు ఎవరైతే ఈ అల్లర్లు కారణమైన అధికారులు ఉన్నారు ఉన్నారో ఎక్కడి నుంచి కుట్ర జరిగిందో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నిన్న నేను సీఎం గారిని పర్సనల్గా కలవటం జరిగింది ఈ సంఘటన ఎవరున్నారో దాని మీద లోతైన దర్యాప్తు జరపాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరట జరిగింది